హలో గాయస్ ఎలా ఉన్నారు? ఇంకొకసారి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసామా. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి, ఇప్పుడు మన ఇండస్ గేమ్ ఉంది కదా, దీన్ని పీసీలో బీభత్సంగా పాపులర్ గేమ్ అయిన ఫోర్ట్ నైట్లో మీరు అయితే ఆడుకోవచ్చు. అసలు ఏం మాట్లాడుతున్నాను నేను? గేమ్లో గేమ్ ఏంటి? ఒక గేమ్లో ఇంకో గేమ్ ఆడతామేంది? ఇది కన్నా చిప్పు తప్పిందని మీకు డౌట్ అయితే రావచ్చు మామ. కానీ వీడియోని చివరి వరకు అయితే చూడండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్లో గేమ్ కాన్సెప్ట్ నీకు అర్థం అవ్వాలంటే ఫోర్ట్ నైట్లో క్రియేటివ్ మోడ్ గురించి మీకు అయితే తెలియాలి మామ. లేదో మీకు తెలియదు అంటారా? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇప్పుడు క్రియేటివ్ మోడ్ వచ్చేసి ఫోర్ట్ నైట్లో 2021 అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చింది. అప్పుడు గేమింగ్ ఇండస్ట్రీలో ఇది పెద్ద రివల్యూషన్గా అయిపోయింది మామ. ఇది రాకముందు అంటే ఇప్పటికి కూడా ఫోర్ట్ నైట్ ఒక బ్యాటిల్ రాయల్ గేమ్, ఎప్పుడు వస్తున్న గేమ్, చాలా పాపులర్. కానీ వన్స్ ఇది ఇంట్రడ్యూస్ అయ్యాక ఇంకా పాపులర్ అయిపోయింది ఫోర్ట్ నైట్. దీనివల్ల యూజ్ ఏంట్రా మామ అంటే, ఇప్పుడు ఒక గేమ్ ఉంది మామ, ఎగ్జాంపుల్ మన ఇండస్ గేమే తీసుకుందాం. ఇండస్ గేమ్లో ఒక మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ డిజైన్స్ కానీ, ఎలిమెంట్స్ కానీ, ఎలా ఆడాలి, ఆ ఈవెంట్స్ కానీ, ఇవంతా ఇండస్ గేమ్ డెవలపర్సే చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఫోర్ట్ నైట్ క్రియేటివ్ మోడ్లో అలా కాదు. ఇప్పుడు గేమ్లో ఓజీ అదే నార్మల్ బ్యాటిల్ గేమ్ ఆడేవాళ్ళు ఆడుకోవచ్చు. కానీ వన్స్ క్రియేటివ్ మోడ్లో ఎంటర్ అయ్యాక మనం యాజ్ ఎ ప్లేయర్గా మనమే ఒక డెవలపర్స్లో అయిపోవచ్చు. మనకు నచ్చిన మ్యాప్లు, మనకు నచ్చిన ఈవెంట్లు మనమే క్రియేట్ చేసుకోవచ్చు. మనకేం కోడింగ్ రావాల్సిన పని లేదు, మన డెవలపర్స్ అవ్వాల్సిన పని కూడా లేదు. జస్ట్ మనకు నచ్చిన ఎలిమెంట్స్ మనం యాడ్ చేసేసుకుని ఒక మోడ్ని కానీ ఒక మ్యాప్ని కానీ క్రియేట్ చేసుకుని మన టీమ్మేట్స్ కానీ ఎనిమిస్ కానీ షేర్ చేసి ఆ గేమ్లోనే ఆ మ్యాప్లోనే మనం గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో ఈ మ్యాప్లు క్రియేట్ చేయడం కూడా చాలా సింపుల్ మామ. ఫోర్ట్ నైట్ వాళ్ళే ప్రీమేడ్ ఎలిమెంట్స్ అయితే కొన్ని ఉంటాయి. ఆ ఇసుక దగ్గర నుంచి రాళ్ళు, రప్పలు, హౌస్, ట్రీస్ మొత్తం వాళ్ళే ప్రీమేడ్ చేసి అయితే ఇస్తారు. మనం ఒకటి సెలెక్ట్ చేసుకుని ఈ మ్యాప్లో మనమైతే అటాచ్ చేసుకుని మన ఓన్ మ్యాప్ మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు మన ఇష్ట ప్రకారం. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మనకైతే ఒక కోడ్ అయితే వచ్చేది మామ. బన్స్ మనం ఈ మ్యాప్ని అయితే మనం సేవ్ చేస్తే మనకి ఇలా కోడ్ అయితే ఒకటి ఇస్తుంది. ఈ కోడ్ని మనం సేవ్ చేసుకుని మన టీమ్మేట్స్కి, మన ఎనిమీస్కి ఎవరికన్నా కానీ షేర్ చేసుకుని మ్యాప్లు అయితే మనకు ఆడే అవకాశం అయితే ఉంటుంది. ఇది క్రియేటివ్ మోడ్కి వచ్చేసి. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంట్రా అంటే, ఒక గేమ్లోనే కొన్ని 100,000 గేమ్స్ అయితే ఆడుకునే అవకాశం అయితే వచ్చింది మామ. మనమేం వేరే వేరే గేమ్స్ అయితే డౌన్లోడ్ చేసిన అవసరం అయితే లేదు. జస్ట్ అక్కడ నుంచి ఆ కోడ్ తీసుకురావడం, ఆ మ్యాప్లో ఆ మోడ్లో మనమైతే ఎంజాయ్ చేయడం. సో ఒక గేమ్ ఈ ఫోర్ట్ నైట్ గేమ్ ఉంటే చాలు, అన్ని రకాల గేమ్స్ మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇండస్ గేమ్ వాళ్ళు కూడా ఇదే చేశారు మామ. ఇతర ఉమెన్ డెవలపర్స్ కలిసి 27 డేస్ పాటు ఈ క్రియేటివ్ మోడ్లో విర్లాక్ మ్యాప్ని అయితే వీళ్ళు క్రియేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మ్యాప్లో ఇండస్ గేమ్కి సంబంధించిన అన్ని రకాల ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశారు, ఇంక్లూడింగ్ కాస్మియంతో సహా. సో ఇప్పుడు పీసీ వర్షన్ అయిన ఇండస్ గేమ్ని మీరు ఆడే అవకాశం అయితే ఉంది. దీనివల్ల యూజ్ ఏంట్రా అంటే, ఇప్పుడు మొబైల్ వర్షన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు మామ. సో మొబైల్ వర్షన్ రిలీజ్ అయ్యాక ఇంకా పీసీ వర్షన్ రిలీజ్ అవ్వడానికి చాలా టైం అయితే ఉంటుంది. నేను అనుకుంటే ఒక 6 మంత్స్ అయితే అనుకుంటున్నా. ఈలోపే మీరు ఒకసారి ఇండస్ గేమ్ పీసీలో ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ ఫోర్ట్ నైట్ నుంచి క్రియేటివ్ మోడ్ ద్వారా ఈ విర్లాక్ మ్యాప్లోకి వెళ్ళి మీరైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వీళ్ళు ఇంకా ఈ కోడ్ అయితే రివీల్ చేయలేదు, కమింగ్ సూన్ అయితే చెప్పారు. ఒక 10 to 15 డేస్లో వీళ్ళు అయితే రివీల్ చేస్తారేమో. వీళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేసినా మీకైతే అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే మీరైతే ట్రై చేయొచ్చు మా ఫోర్ట్ నైట్ గేమ్ ఎక్కించుకొని. ఇదే వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ వచ్చేసి. ఐ హోప్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి మామ. ఈ వీడియోకి అయితే ఇంత, ఇంకొకసారి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బై బై మామలో.